హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ హోల్డర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఈ నవంబర్ ఒకటి నుంచి వీరు సర్టిఫికేట్ అదే లైఫ్ సర్టిఫికేట్ దాన్నే తెలుగులో జీవిత ధృవీకరణ పత్రం అంటాం ఈ లైఫ్ సర్టిఫికేట్ని ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పై వరకు సమర్పించవలసి ఉంటుంది అలా ఈ లైఫ్ సర్టిఫికేట్ని కనుక సబ్మిట్ చేయకపోతే ఫర్దర్గా ఈ పెన్షన్ అమౌంట్ ఆ అకౌంట్లో డిపాజిట్ కాదు సో కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఈ పెన్షన్ వస్తుందో ఆ వ్యక్తి పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైతే ఉంటో అకౌంట్ ఉంటో అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అంటే అకౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఉంటే పోస్ట్ ఆఫీస్లో లేక పెన్షన్ అకౌంట్ అనేది బ్యాంక్లో ఉంటే ఏ బ్యాంక్లో ఉంటే ఆ బ్యాంకుకి వెళ్ళి ఈ ప్రాసెస్ చేయవలసి ఉంటుంది ఇది కొంచెం టైం తీసుకునేటటువంటి ప్రాసెస్ అంతేకాకుండా ఒకటికి రెండు సార్లు తిరగవలసిన ప్రాసెస్ ఈ కోవిడ్ నైన్టీన్ కారణంగా ఈ విధంగా పెన్షన్ హోల్డర్లకు ఎస్పెషలీ వృద్ధులకు అంటే గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్లకు ఈ ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త టూల్ ని తీసుకొచ్చింది అది వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ని సమర్పించడం ఇంట్లోనే ఉండి మీ మొబైల్ సహాయంతో వీడియో కాల్ చేయడం ద్వారా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని డైరెక్ట్గా ఎస్బీఐకి సబ్మిట్ చేసుకోవచ్చు లైఫ్ సర్టిఫికేట్ ప్రాసెస్ ఏదైతే ఉందో వితిన్ టెన్ మినిట్స్లో మీరు కంప్లీట్ చేసేవచ్చు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతే ఆటోమేటికలీగా నెక్స్ట్ మంత్ నుంచి మీ యొక్క పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎస్బీఐ అకౌంట్లో డిపాజిట్ అయిపోతుంది దీని వివరాలు మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నుంచి వరకు చూడండి ఈ నవంబర్ ఒకటి నుంచి లైఫ్ సర్టిఫికేట్ అదే తెలుగులో మనం జీవిత ధృవీకరణ పత్రం అనేది సో ఆన్లైన్లో ఎలాగూ సబ్మిట్ చేస్తున్నామో అయితే ఇప్పుడు దీన్ని మనం ఈ వీడియో కాల్ ద్వారా సమర్పించేటటువంటి అవకాశాన్ని ఎస్బీఐ బ్యాంకు మనకు తీసుకువచ్చింది అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా అకౌంట్ హోల్డర్ ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలా సబ్మిట్ చేయకపోతే ఫర్దర్గా ఈ పెన్షన్ డబ్బు ఏదైతే అమౌంట్ ఉందో అది అకౌంట్లో క్రెడిట్ కాదు కాబట్టి అందరూ కూడా నవంబర్ థర్టీత్ కల్లా నవంబర్ ముప్పై కల్లా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది దీనికోసం దేశంలోనే తొలిసారిగా వీడియో లైఫ్ సర్టిఫికేట్ని అంటే విఎల్సి సదుపాయాన్ని నవంబర్ ఒకటి నుంచి ఎస్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్లో ఈ ప్రాసెస్ని మొత్తం కూడా కంప్లీట్ చేయవచ్చు ఈ మనం ఏదైతే ఈ ప్రాసెస్ ద్వారా మనం మొదలుపెట్టిన తర్వాత ఆ బ్యాంకు అధికారి మనకి వీడియో కాల్ రూపంలో మనకి కనపడతారు వాళ్ళతో మనం సంభాషించవలసి ఉంటుంది ఈ సంభాషించడం ద్వారా వాళ్ళు మన యొక్క ఫోటోని తీసుకుంటారు అలాగే మన యొక్క పాన్ కార్డ్ యొక్క ఫోటోని కూడా తీసుకుంటారు దాని ద్వారా ఇన్ ద మినిట్స్లో మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక దీన్ని మనం స్టెప్ బై స్టెప్ రూపంలో చూద్దాం ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఎస్బీఐ పెన్షన్ సేవా పోర్టల్లోకి వెళ్ళాలి వెబ్సైట్లోకి ఈ ఎస్బీఐ పెన్షన్ సేవ వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఫస్ట్ మీరు తర్వాత లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియను ప్రారంభించాలి ఇది ఎలా ప్రారంభిస్తామంటే వీడియో ఎల్సీ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ వీడియో ఎల్సీ ఈ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటటువంటి ప్రాసెస్ మొదలు పెడతాం అన్నమాట తర్వాత మూడో పాయింట్గా మనం మీ మీ యొక్క ఎస్బీఐ పెన్షన్ ఖాతా నెంబర్ అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అంటే మీకు పెన్షన్ ఎస్బీఐ యొక్క ఏ బ్యాంకు ఏ ఖాతాలో డిపాజిట్ అవుతుందో ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది సో మీరు అది వరకు ఈ బ్యాంకుకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో యాక్టివ్ మొబైల్ నెంబర్ దానికి ఓటీపీ వస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు ఆ మొబైల్ని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఎస్బీఐ పెన్షన్ ఖాతా నెంబర్ని మీరు ఎంటర్ చేశారో ఇమీడియట్లీగా మీకు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత అక్కడ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కనబడతాయి నార్మల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ చదివి దాని తర్వాత కింద మనకు స్టార్ట్ జర్నీపై క్లిక్ చేయాలి స్టార్ట్ జర్నీ దీని మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత దీని మీద క్లిక్ చేసి మన యొక్క ఒరిజినల్ పాన్ కార్డును మన దగ్గర ఉంచుకోవాలి ఆ తర్వాత ఒరిజినల్ పాన్ కార్డుని దగ్గర ఉంచుకొని ఐ రెడీ పై క్లిక్ చేయాలి తర్వాత మనకు కనబడేటట్టు ఐఆమ్ రెడీ పై క్లిక్ చేయాలి ఈ ఐ ఆమ్ రెడీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు వీడియో కాల్ ప్రారంభించడానికి మనం రెడీగా ఉన్నాము అని ఎస్బీఐ ఎస్బీఐ అధికారికి తెలియస్తుంది అటునుంచి ఎస్బీఐ బ్యాంకు అధికారి మనకు అందుబాటులోకి వచ్చి మనతో మాట్లాడతారు అయితే ఇక్కడ వీడియో కాల్లోకి వచ్చినటువంటి ఎస్బీఐ అధికారి మీ స్క్రీన్పై ఉన్న నాలుగు అంకెల ధృవీకరణ కోడ్ను చదవమంటారు అప్పుడు ఎప్పుడైతే ఈ అధికారికి మనకు ఇంటర్ఫేస్ అనేది కాల్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక మన స్క్రీ మొబైల్ స్క్రీన్ మీద ఒక ఫోర్ డిజిట్ నెంబర్ అనేది కనబడుతుంది ఒక కోడ్ కనబడుతుంది దాన్ని చదవమని అడుగుతారు అది మీరు చదవడం ద్వారా కానీ లేక మీ యొక్క ఎవరైనా సహాయం తీసుకొని వాళ్ళ ద్వారా కానీ చదివి మీరు వినిపించవలసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మీ పాన్ కార్డును అలాగే మీ మీ పాన్ కార్డును ఒక ఫోటో తీసుకోవటానికి మీకు మీ బ్యాంక్ అధికారికి మీరు పర్మిషన్ ఇవ్వాలి మీ పాన్ కార్డు కనుక మీకు మీరు మొబైల్కి చూపించినట్లయితే సో వాళ్ళు దానిని ఒక ఫోటో తీసుకుంటారు అలాగే దీంతో పాటుగా మీ ఫోటోని కూడా తీసుకుంటారు అంటే రెండు ఫోటోలు తీసుకుంటారు ఒకటి మీ పాన్ కార్డు మీరు చేతితో పట్టుకున్నటువంటి పాన్ కార్డు తర్వాత మీ ఫోటో ఈ విధంగా రెండు ఫోటో స్నాప్స్ని తీసుకోవటం జరుగుతుంది దీంతో ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీ ఎవరైతే అధికారి లైవ్లోకి వచ్చారో వితిన్ ద మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాం జరుగుతుంది దీంతో ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఆ తర్వాత ఒకవేళ అన్ఫార్చునేట్లీగా ఈ ఈ టెక్నికల్ కారణాల వల్ల కానీ నెట్వర్క్ కారణాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మీరు వీడియో లైఫ్ సర్టిఫికేట్ వీడియో ఆన్లైన్లో అంటే వీడియో కాల్ ద్వారా మీరు లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయకపోతే అది తిరస్కరణకు రిజెక్ట్ అయినట్లయితే తిరస్కరణకు గురైనట్లయితే మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అప్పుడు ఆ ఎస్ఎంఎస్ వస్తే దాని అర్థం ఏంటంటే మీరు ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్ అనేది అంటే వీడియో కాల్ ద్వారా సర్టిఫికేట్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయటం అవ్వలేదు అని దాని అర్థం ఎవరికైతే ఈ విధంగా మెసేజ్ వస్తుందో వాళ్ళు ఏం చేయాలంటే యాజ యూజువల్గా పాత పద్ధతి మీరు ఏ బ్యాంక్లో అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లో నవంబర్ ముప్పై కల్లా మళ్ళీ వెళ్ళి మీరు లైఫ్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఇది ఈ విధంగా రిజెక్ట్ అవ్వటం అనేది చాలా రేర్ సందర్భాల్లో జరుగుతుంటుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే ఇది జరుగుతుంది దానివల్ల మరోసారి కూడా ప్రయత్నించవచ్చు సో మరోసారి కూడా ఇలాగే జరిగినట్లయితే స్టార్ట్ టైం మనం బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో కూడా ఈ విధంగా మనం సబ్మిట్ చేయవచ్చు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఆన్ ఈ వీడియో కాల్ ద్వారా అవ అవ్వకపోతే మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి సబ్మిట్ చేయవచ్చు వీడియో కాల్లో ఆగిపోయినంత మాత్రం బ్యాంకులో ప్రాసెస్ జరగదు అని మీరు అనుకోవద్దు బ్యాంకుకి వీడియో కాల్కి ఏమాత్రం సంబంధం లేదు వీడియో కాల్లో ప్రాసెస్ అయిపోతే ఓకే వెల్ అండ్ గుడ్ ఇంకా మళ్ళీ మీరు బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు ఒకవేళ వీడియో కాల్లో ఫెయిల్ అయినట్లయితే బ్యాంకుకి వెళ్తే ఆ ప్రాసెస్ కూడా ఈజీగా అక్కడ కూడా చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే ఈ విధంగా ప్రో పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ నవంబర్ థర్టీత్ కల్లా నల నవంబర్ ముప్పై కల్లా సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది లేకపోతే ఫర్దర్గా మీకు ఈ అమౌంట్ ఏదైతే ప్రతీ నెల బ్యాంకులో డిపాజిట్ అవుతుందో పెన్షన్ అమౌంట్ అది డిపాజిట్ కాకుండా ఆగిపోతుంది ఈ విషయాన్ని గమనించండి ఈ విషయం కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ